సీఎం చంద్రబాబు తంటాలు ఢిల్లీ పెద్దల దగ్గర మంతనాలు పొత్తు పరస్పర సహకారంపై చర్చలు తెలంగాణలో మద్దతుకు బాబు ఓకే ఏపీలో వైసీపీకి మద్దతు ఇవ్వొద్దని బాబు వేడుకోలు తెలంగాణలో పొత్తు ఉండబోదని బండి కౌంటర్ మరి ఢిల్లీ పర్యటన దండగేనా అని శ్రేణుల్లో అభిప్రాయం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డాతో హోమ్ మంత్రి అమిత్ షాతో బాబు భేటీ అయ్యారు బాబు ఉన్నపళంగా ఢిల్లీకి వెళ్లారంటే భారీ స్కెచ్ లో భాగంగా రెండు రాష్ట్రాల్లో పొత్తు అంశం లేదా పరస్పర సహకారం మీద చర్చ కోసమే అన్నట్టు తెలుస్తోంది మరి చర్చలు సఫలమయ్యాయా పొత్తు కుదిరినట్టేనా పొత్తు కుదిరితే మోడీతో కలిసేవారు కదా మరి కలవకుండా ఉదయమే ఇంటిబాట పట్టారంటే చర్చల్లో ఏం జరిగింది ఈ చర్చలో కొలిక్కి రాలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిజంగా చర్చలు సక్సెస్ అయితే చంద్రబాబు మీడియాకు చెప్పేవారు అలా జరగలేదంటే చర్చల్లో ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇంతకీ ఆ భేటీ వెనక ఉన్న మర్మమేంటి చంద్రబాబు సైలెంట్ కు కారణమేంటి ఇవే ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ దాదాపు కనుమరుగైంది ఈ ఏడాది మొదటి నెలలో తెలంగాణ టీడీపీకి మళ్లీ ఊపిరి ఊదే ప్రయత్నాలు జరిగాయి వచ్చే 6 నెలల్లో పుంజుకొని మళ్లీ పోటీకి సిద్ధమయ్యే విధంగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగానే సొంత శక్తి తక్కువగా ఉన్నందున తెలంగాణలో బీజేపీకి మద్దతిచ్చి ఏపీలో తటస్థంగా ఉండేట్లు చంద్రబాబు మాట్లాడి ఉండొచ్చని టీడీపీలో ఓ వర్గం వారు మాట్లాడుతున్నారు ఏపీలో బీజేపీకి టీడీపీకి ఉన్నంత రగడ తెలంగాణ టీడీపీకి బీజేపీకి పెద్దగా లేదు ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశంలో బీజేపీకి టీడీపీకి భారీ గ్యాప్ వచ్చింది అలాంటిది తెలంగాణలో లేదు కాబట్టి ఇక్కడి వరకు ఓకే అయ్యి ఉండొచ్చనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు ఏపీకి వెనక నుంచి వైసీపీకి మద్దతు ఇవ్వకుండా ఉంటే చాలని చంద్రబాబు అడిగినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోవైపు తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు పొత్తు వార్తలన్నీ ఊహాగానాలే అని చంద్రబాబు అమిత్ షాతో నడ్డాతో కలిస్తే తప్పేంటని బండి ప్రశ్నించారు గతంలో మమత నితీష్ స్టాలిన్ తో కూడా కలిసిన ఘటనలను బండి సంజయ్ గుర్తు చేశారు ఇక ఏపీ విషయానికి వస్తే ఎన్నికల్లో కేంద్ర సర్కార్ విధి విధానాలు రాష్ట్రంలో అమలవుతున్న తీరు గురించి ప్రస్తావించకుండా ప్రజలను మెప్పించే అవకాశం లేదు వైసీపీని తెరచాటు నుంచి నడిపిస్తోంది బీజేపీ అని తెలుస్తోంది ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో కలిస్తే వైసీపీకి ఉన్న ఆ ముద్రను తొలగించుకోవడం తేలికవుతుంది గెలిచిన తర్వాత యథావిధిగా కలిసి పనిచేద్దామంటూ అవసరమైతే ఎన్నికల ప్రచారంలో వైసీపీ బీజేపీని టార్గెట్ చేస్తుంది ప్రభుత్వ వ్యతిరేకతను కేంద్రంపైకి నెట్టేసి జగన్ మళ్లీ గద్దెనెక్కే అవకాశం లేకపోలేదు బీజేపీతో దోస్తీ వల్ల టీడీపీకి కలిగే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని సొంత పార్టీ లీడర్లు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి భిన్నాభిప్రాయాలకు కేర్ ఆఫ్ పార్టీగా టీడీపీ నిలుస్తోంది పార్టీ అధినేత ఏ పాట పాడితే కార్యవర్గం శ్రేణులు అదే పాట అందుకోవడం కామన్ కానీ ఇందుకు టీడీపీ భిన్నంగా కనిపిస్తుంది ప్రస్తుతం టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లడంపై ఆ పార్టీ లీడర్లు కొందరు గుర్రుగా ఉన్నారని టాక్ ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళుతున్నారని ఓ వర్గం వారు హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు బాబు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీకి నష్టం చేకూర్చారని అధికారం చేజెక్కించుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరని హార్డ్ కోర్ టీడీపీ వర్గం బల్ల గుద్ది చెబుతోంది మరో రెండు రోజుల తర్వాత అమిత్ షా విశాఖ పర్యటన ఉందని ఆ రోజే పొత్తులపై క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది